తూర్పు గోదావరి జిల్లా మోమిడివరం మండలం పల్లవరపాలెం టీడీపీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి చెక్కం వెంకట పద్మజ పోటీలో విజయం సాధించారు. ఈ సందర్భంగా చెక్కం శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాము ఈ రోజు విజయం సాధించామంటే అది తమ నిజాయితీ, అలాగే నిస్వార్థం, తమ గ్రామ ప్రజలకు తమపై ఉన్న నమ్మకమని అన్నారు. ఇది వరకు తాము పదవిలో ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేయించామని, గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేశామన్నారు. అయినప్పటికీ ఈరోజు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయాలని అనుకోలేదని, గ్రామస్తులు తమను పోటీలో నిలబడమని వేడుకున్నారని అన్నారు. అందుచేత తాము పోటీ చేయడం జరిగిందని, గ్రామస్తులు తమను గెలిపించడం జరిగిందన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రతి కార్యకర్తకి, నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి కిరణ్, పల్ల అయ్యప్ప, చింతలపూడి ప్రశాంత్, భీమనాతి మునసీబు, జక్కంపూడి రామారావు, పోలిశెట్టి సుధాకర్ మరియు టీడీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్లస్ ఏంటంటే, నిస్వార్థంగా నీతికి నిజాయితీకి సమర్థతగా పట్టం కట్టారు. వేళ నాకు కుర్రోళ్ళంతా కూడా ఏకదాటి మీద చేశారు. పెద్దలు ఎలాగన్నా మొత్తం యూత్ అంతా నా తరఫున ఉండి, ఇతను అయితే పర్వాలేదు, అన్ని చేంజ్కి రాగలదు, గ్రామానికి ఏ విషయం అన్నా ఏ సిస్టమేటిక్గా వెళ్తాడు, నీతిగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు అనే కోరారు. నాకు కూడా భగవంతుడు ఆ న్యాయాన్ని గెలిపించాడు. వాళ్ళు ఎన్నో రకాలుగా రాజకీయ వ్యక్తులు మీకు తెలియదే ఉండదు, రకరకాలుగా చేశారు, కానీ నాకు దైవమే కాపాడింది. ఎందుకంటే నాకు కూడా ఉందామని లేదు, 52 ఇయర్స్ వచ్చినాయి, షుగర్ కూడా ఎక్కువగా ఉంది, తమ్ముడు పరమ పదించి నెల 15 రోజులు అయింది, బయటికి రాకూడదు అనుకున్నాను. కానీ బలవంతంగా కుర్రలు తీసుకురావటం, అదంతా విజయం అంతా యూత్దే. నాతో నాకు సహకరించినటువంటి గ్రామస్తులకి పేరు పేరున కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే నా టైంలో ఇదివరకు ఎలా చేశానో 95 to 2000, ఈ విధంగా 2021 నుంచి 2006 వరకు పీరియడ్ అనుకుంటున్నాను. ఆ పీరియడ్లో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి మా ఊళ్ళో దళితపేటలకు కానీ కాలనీలు ఉన్నాయి, 2 కాలనీ, అలాగే బీసీ కాలనీ ఉంది, అలాగే కొత్తగా న్యూ కాలనీ ఉంది, అలాగే గ్రామంలో రోడ్లు కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ, తర్వాత సదుపాయాలన్నీ చేసాక నేను గ్యారంటీగా హామీ ఇస్తున్నాను మీ ద్వారా, మీ మీడియా ద్వారా. థ్యాంక్ యూ.